సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎంపీ రవీందర్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రంతో బతుకుతున్నామంటే దానికి కారణం మహనీయుడు స్వాతంత్రం తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోయారని మహాత్మాగాంధీని కొనియాడారు. యువత మహాత్మాగాంధీ ఆదర్శంగా ఎంచుకొని మంచి మార్గంలో ముందడుగు వేయాలని యువతకు తెలిపారు. ఈ కార్యక్రమంలో యనగండ్ల నరేందర్, యువ నాయకులు కొరబోయిన నరేష్, కోటేష్ గౌడ్, నీలం, లత, ప్రవీణ్, మల్లేష్ యాదవ్, నరేష్ చారి అధికారులు నాయకులు పాల్గొన్నారు. జిన్నారం మండల కేంద్రంలో మండల పరిషత్ ఆఫీసులో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇదే విధంగా మన జాతి గురించి, మన దేశాని గురించి ఎవరైతే పోరాడారో వాళ్ళ ఆత్మ వాళ్ళ గురించి స్మరించుకుంటూ ఇదే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్తే ఏదైనా పని సాధించుకోగలగమనే ఉదాహరణ అందరం తీసుకోవాలి. అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్లాల్సిందే కోరుకుంటూ, యువత ముఖ్యంగా చెడు దారి పట్టకుండా మంచి సక్రమమైన మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన యువజన సంఘాల వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.